ఇప్పుడు ఇది చూసారుగా ఇది లైనింగ్ బ్లౌజ్ సంబంధించి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ఏ విధంగా అతుకుతామో అనేది చూడండి చాలా మంది సాధారణంగా ఫ్రంట్ పార్ట్ అతికినప్పుడు అందరికీ నమస్కారం మీరు నా క్లాసులను ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనన్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే నీట్ గా ఉండదు నేర్చుకునే వాళ్ళ అలవాటు అయిన వాళ్ళైతే పర్లేదు దానికి మనకి బ్లౌజ్ కదలకుండా ఉండాలంటే ముందు సెంటర్ భాగంలోని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ తర్వాత మనం తీసేసుకుంటాం వేస్తే అప్పుడు క్లాత్ అనేది కదలకుండా నీట్ గా ఉండిపోతుంది దీనికి వచ్చేసి ఇలాగా క్లాత్ చేసుకుందాం చుట్టూరా జాయింట్ అనేది చేసుకుందాం చూస్తారు కదా ఇలాగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి ఒక పార్ట్ అనేది అట్టేస్తాం అలాగే సెకండ్ పార్ట్ ఎలా అక్కాలో చెప్తాను చూడండి సెకండ్ పార్ట్ ఎప్పుడు కూడా ఏ విధంగా సరి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ బ్లౌజ్ లో లైనింగ్ అతికినప్పుడు మనకి రివర్స్ రాకుండా ఏ విధంగా సరి చూసుకోవాలి అనేది ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ వచ్చేసి నెక్ భాగం ఇటుంది ఫ్రంట్ కి ఎదురుగానే ఈ నెక్ భాగం వచ్చినట్టు రెండో పీస్ పెట్టి దానికి సెంటర్ కు వేసి స్టిచ్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇది ఈ విధంగా మనం చేసుకుంటాం అది స్టిచ్చింగ్ అయిపోయాక మనం ఎలా కట్ చేస్తామనేది చూడండి లైనింగ్ అనేది మనకి మెయిన్ గా అంటే కరెక్ట్ కొలతలో కట్ చేసుకున్నాం కాబట్టి ఏదైతే ఎక్సెస్ ఉందో లైనింగ్ కన్నా దాన్ని మనం ఎక్స్ట్రా ఉండే పీస్ ముందట్లు మొత్తం రిమూవ్ చేసేస్తాం చూసారుగా ఏ విధంగా ఇది ఒక పార్ట్ అలాగే సెకండ్ పార్ట్ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కి మన లైనింగ్ ఈ విధంగా అతికేసాం లైనింగ్ పీస్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని అతుకున్నాం ఇది ఇప్పుడు మన లైనింగ్ బ్లౌజ్ ది బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ వేసి ఏ విధంగా అతుకుతాం అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటర్ అనేది ఒక స్టిచ్చింగ్ మీరు వేసుకోండి ఫస్ట్ సెంటర్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత సెంటర్ స్టిచ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ ఉంది కదా అటు ఉన్న ఫ్యాబ్రిక్ అటు ఉండిపోతుంది ఇటు ఉన్న ఫ్యాబ్రిక్ ఇటు ఉండిపోతుంది దానివల్ల కదలకుండా ఆ బ్లౌజ్ అతికినప్పుడు మనకి నీట్ గా వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని స్టిచింగ్ చేసుకుందాం చూసారుగా అంత నీట్ గా వచ్చేస్తుందా Thank you.
దీని మెయిన్ ఎలా కట్ చేసేస్తాం అంటే ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేస్తాం. ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసరికి మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. ఇది 3 పాయింట్ నెక్ కాబట్టి ఆ కార్నర్ ఎలాగైతే ఉందో సమానంగా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సమానంగా వచ్చినట్టు కటింగ్ అనేది మనం చేసేస్తున్నాం. ఇలాగా అలాగే చూసారుగా ఇది ఎలా ఉందో. మనకి ఎక్కడ ఒడ్డు గానీ ఏమీ రాలేదు. బ్యాక్ లైనింగ్ బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ ఎలా అతకాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించాను. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కి షేప్ డాట్స్ ఏ విధంగా పట్టాలి, ఈజీ మెథడ్ లో షేప్ డాట్స్ ఏ విధంగా పట్టాలి అనేది చూపించబోతున్నాను. ఇక్కడ మనం కటింగ్ లోనే డాట్స్ పెట్టుకుంటాం. కటింగ్ లోనే ఇక్కడ 2 డాట్స్ పెట్టుకున్నాము. ఈ డాట్స్ ని ఇలా తీసుకొని చూడండి ఇలాగా. ఇప్పుడు కూడా మనం షేప్ డాట్ వేసినప్పుడు బ్లౌజ్ కి మెయిన్ షేప్ డాటే అందాం. డాట్ వేసినప్పుడు జస్ట్ చూసారా ఇది ఇలాగా ఒక కార్నర్ కి ఈ పీస్ని తిప్పాలి. తిప్పేసి మనం డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు అది నీట్ గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి డాట్ అనేది కరెక్ట్ గా వచ్చింది. అలాగే ఇంకొక డాట్ అనేది చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాము, సెకండ్ డాట్ ని కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత ఈ రెండిటికి సెంటర్ నుండి ఒక డాట్ వేసుకుంటాం. ఇక్కడ షేప్ బ్లౌజ్ కి డాట్స్ అనేవి 3 వస్తాయి. షేప్ బ్లౌజ్ కి డాట్స్ అనేవి 3 వస్తాయి. ఈ 3 డాట్స్ ఇలా వేసేసాము. ఆ తర్వాత ఇంకా ఉన్న పీస్ కూడా సేమ్ అదే మాదిరిగా మనం డాట్స్ వేసేసుకుంటాం. ఇదిగోండి, ఎప్పుడు కూడా ఇలా పెట్టకుండా కొంచెం ట్రయాంగిల్ షేప్లో మీరు పెడితే షేప్ డాట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. షేప్ డాట్ నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి, ఆల్రెడీ మనం స్టిచ్చింగ్లో కటింగ్లో సిజర్ మార్క్ ఇస్తాం కాబట్టి ఆ మార్క్ని అనుసరించి ఈ 2 డాట్ కూడా వేసుకుంటాము. అలాగే ఈ 2 సెంటర్లో ఉన్ని ఒక డాట్ చెంక నుండి ఒక డాట్ వేసుకుంటాం. ఎన్ని డాట్స్ అయినాయి? 3 డాట్స్. ఎన్ని డాట్స్? 3 డాట్స్ అయినాయి. ఇది ఇది షేప్ డాట్స్ వేసే పద్ధతి. షేప్ డాట్స్ అనేది వేస్తాం. ఇప్పుడు షేప్ పీసెస్ ఏ విధంగా తీసుకున్నామో చూడండి. ఎన్ని? ఇది లైనింగ్, ఇది మెయిన్, ఇది కూడా మెయిన్. మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకునేటప్పుడు 3 లేయర్స్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నప్పుడు 3 లేయర్స్ అనేది వేసుకోండి. ఈ 3 లేయర్స్ ఏం చేస్తామంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నారు కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ తీసుకుని అందులో లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఒకటి వేసి ఇలాగా స్టిచ్ చేస్తాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తాం. అయిపోయింది కదా. అలాగే ఆ ఉన్నది కూడా అదే విధంగా స్టిచ్ చేస్తాం. Thank you.
ఇది ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది మనం చేస్తాం. ఇప్పుడు దీన్ని చూడండి, లైనింగ్ సెంటర్కి వచ్చినట్టుగాను ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక అనుపుకుట్టు అనేది ఉంచుకుంటాం. అనుపుకుట్టు అనేది ఇస్తాం, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తాం. అంటే చాలా మంది ఇవ్వరు ఇది. ఇది ఇవ్వడం వల్ల షేప్ బెల్ట్ అనేది నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ మాదిరిగా మనం మడిచేసి పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం, పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాం. ఇది కూడా అలాగే మడిచి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాం. అప్పుడు ఇదేమవుతుందంటే ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే నీట్ గా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండి ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ వేసేటప్పుడు స్ట్రైట్ ముక్క మాత్రమే తీయాలి, స్ట్రైట్ తీసే కట్ చేయాలి. చాలా మంది క్రాస్ గా కట్ చేస్తారు, చేయకూడదు అది. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే మళ్ళీ క్లోజ్ చేసేయాలి. అది క్లోజ్ చేస్తే కుట్టినప్పుడు నీట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసామో ఈ ఫ్రంట్ పార్ట్ కి ఈ ప్లేస్ లో ఇలా పెట్టి ఇవ్వండి, ఈ ప్లేస్ లో ఇలా పెట్టి. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఫ్రంట్ ఎక్కువ ఉంది బ్యాక్ అనేది తక్కువ ఉంది. దీనికి దానికి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెంట్ లో ఉంటుంది. ఇది ఇవ్వండి హాఫ్ ఇంచ్ డిఫరెంట్ లో ఉంది. ఇక్కడ మనం ఇంకా అవసరం అనుకుంటే ఈ రెండు కొంచెం ఒక లెవెల్లో పెట్టి కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూస్తూ జస్ట్ చిన్న కరువు తీసుకుందాం. కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూస్తూ చిన్న కరువు తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం ఇవ్వండి ఇలాగా మార్కింగ్ చేస్తాం. చూసారుగా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కి బెల్ట్ ఏ విధంగా అతకాలి అనేది తెలుసుకోబోతున్నాము. ఈ బెల్ట్ అనేది మీకు రెడీ 1.5 ఇంచ్ వరకు ఉంచుకున్నారనుకోండి, లేదా 1.5 ఇంచ్ వరకు ఉంచితే మీకు కుట్టేసరికి 1 ఇంచ్ అనేది బెల్ట్ వస్తుంది. చూసారు కదా, సమానంగా కట్ చేశాను నేను. ఈ పీస్ ని ఎలా అతుకుతామంటే ఇదే విధంగా హ్యాండ్ కూడా ఈ ప్రాసెస్ లోనే చెయ్యొచ్చు, నడుం బెల్ట్ కూడా ఇదే ప్రాసెస్ లో మనం చేస్తాం. ఇది లైనింగ్ బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ నడుం పట్టి వేసే విధానం. ఆ తర్వాత సెకండ్ వచ్చేసరికి ఇది ఈ కుట్టు అనుపు కుట్టు అనేది వేసుకుంటాం. అనుపు కుట్టు వేసుకుంటాం, చూసారుగా ఇక్కడ. ఎప్పుడైతే కుట్టు మనం వేసామో ఇలా తిట్టేసరికి ఇది ఏమవుతుందంటే ఫినిషింగ్ నీట్ గా వస్తుంది, ఒకే లెవెల్. ఈ ప్లేస్ లో మనం స్టిచ్చింగ్ మిషన్ తో చేస్తున్నాం కానీ బ్లౌజ్ రెడీ అయ్యాక హ్యాండ్ వర్క్ చేసి ఆ మిషన్ కుట్టు అనేది ఏదైతే ఉందో అది విప్పదీసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్ గా వచ్చింది.
ఒకే లెవెల్ నడవంతా ఒకే లెవెల్ ఎటువంటి లేకుండా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ బ్లౌజు బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఏ విధంగా పట్టాలి అనేది నేను చూపించబోతున్నాను. డాట్స్ ఏ విధంగా పడతాము అంటే, ఇక్కడ ఇది ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం చూడండి. ఈ ఖర్చు నుండి సెంటర్ వరకు చూసి ఇలా ఖర్చు నుండి సెంటర్ చూస్తాము. చూసేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్స్ అనేది ఒక పాదం ఖర్చే ఎక్కువ పెట్టకూడదు. డాట్ అనేది పాదం ఖర్చుతోని మినిమంగా 3 నుండి 4 ఇంచెస్ వరకు పెట్టుకుంటారు. 3 నుండి 4 ఇంచెస్ వరకు పెట్టుకుంటారు. ఆ తర్వాత సెకండ్ డాట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే స్టిచ్ చేసేస్తారు. సెకండ్ డాట్ కూడా అలాగే స్టిచ్ చేస్తారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఏ విధంగా పట్టాలి, అలాగే బ్యాక్ పట్టి ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు నేను చూపించాను. ఇది లైనింగ్ బ్లౌజ్ కి సింగిల్ ఎప్పుడు వేయకూడదు. లైనింగ్ పీస్ అండ్ మెయిన్ పీస్ కూడా మనం కలిపి దీన్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. లూప్స్ కాజా ఫిల్ చెప్తాను. ఇది ఇలా తయారు చేసుకున్నాక మనం కాజా బటన్ వేసుకుంటాం కదా, కాజా బటన్ వేయడానికి ముందు కాజాలు ఎలా వేయడానికి అనేది చెప్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజా బటన్ అనేది పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, క్రిందని ఫిల్లిట్ ఏదైతే మనం వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీన్ని ఇలా పైకి ఫోల్డింగ్ చేసి ముందు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసుకుందాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా తిన్నంగా స్టిచ్ వేసిస్తే దీనికి లూప్స్ అనేవి మనం ఇక్కడ చేత్తో కుట్టింది. అలాగే చేత్తో స్టిచ్ చేయకుండా మనం మిషన్తోనే ఆ లూప్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేయాలో ఇప్పుడు నేను చూపించుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తామంటే ముందు మనం మార్కింగ్ చేస్తున్నాం. ఈ ప్లేస్లో ఉంది అలాగే ఈ రెండింటికి సెంటర్ ఒకటి, అలాగే ఈ రెండింటికి సెంటర్ ఒకటి, ఈ రెండింటికి సెంటర్ ఒకటి. ఈ 5 మార్కింగ్ చేసుకున్నాక ఏ విధంగా మనం స్టిచ్ చేస్తాం అనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనకు చేతి పని అవసరం అనేది ఉండదు. Thank you.
ఇప్పుడు చూసారుగా ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో అక్కడ లూప్స్ పెట్టడానికి నేను అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు చేతి పని అనేది అవసరం లేకుండా ఈ లూప్స్ అనేది డైరెక్ట్ గా హుక్స్ మనం పెట్టేయచ్చు. ఆ హుక్స్ కూడా ఏ విధంగా పెడతామో చూపిస్తాను. ఇది హుక్ చూడండి, అంటే ఏ విధంగా మనం వేస్తాము అనేది నేను చూపిస్తున్నాను ఎలా పెడతాము అనేది. ఇక్కడ మనం లూప్ పెట్టాం కదా, ఇది వచ్చేసి మనం చేతితో అదే హెమ్మింగ్ సూట్తో చేయలేదు, ఓన్లీ మిషన్తో చేసాం. ఇది చూసారు కదా ఎలాగా, మీ ఇష్టం ఎంతైనా సరే ఇది తెగిపోవడం కానీ ఓడిపోవడం కానీ ఏమీ ఉండదు, మీకు ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కానీ మీరు ఫిల్ట్ వేసుకుంటే మీరు దీనికి చేతితోని లూప్స్ వేయక్కర్లేదు, ఇది మిషన్తోనే వేసేసాను. ఇవ్వండి 1, 2, 3, 4, 5 ఈ 5ను లూప్స్ వేయకుండా మిషన్తో వేసేసాను. ఈ హుక్ అనేది ఫిలిప్స్ కి కుట్టేసి ఈజీగా మీరు వేసేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. మీరు నా క్లాసులు ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కనున్న గంట సింబల్ ని టచ్ చేయండి. నేను చెప్పే క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.